నాన్న ఓ ఓ ఓ ఏనా నాడుతున్నావా? ఎట్ట నాడుతున్నావు? బా నాటు. అబ్బా ఎంత పద్ధతి నాడుతున్నాడు అబ్బా నా కొడుకు చిన్న చిన్న చేతులతో. అంతే చూడు సబ్బు, తల్లిదండ్రులు ఏ పని చేస్తే పిల్లడు అదే పని చేస్తారంట. జరుగు ఓ తోటమాలి. ఆ చూడు నా కొడుకు కూడా చెప్పులు వేసుకలే. తోటలోకి చెప్పులు వేసుకురాకూడదు తెలుసా? ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. ఈరోజు నా పిల్లం అయితే వ్యవసాయం చేసేసింది. సో మొత్తానికైతే పెరట్లు నాటేస్తుంది. ఏ విత్తనాలు నాడుతున్నా సుబ్బు? నీకెవరో సజెషన్ ఇచ్చినారు పని చేసేటప్పుడు సొట్ట వేసుకోక మంచిగా అని, మర్చిపోయావు నువ్వు. చిక్కుడుగా విత్తనాలా? ఇంతకు బత్తాయా? ఏ ప్రపంచంలో అందరికంటే మంచివాడు ఎవరంటే నేనేనే. సో మొత్తానికి అయితే మా సుబ్బు అద్భుతంగా అంటే అద్భుతంగా నాటేస్తుంది. బో నందుగాడు నాడుతున్నాడే, ఏ అంటే ఆడ నాటాక నానా. ఎటు పక్క ఎట్లా నాడుతున్నావు? సాలకు రెండు పక్కలు నాటుకోవచ్చు నువ్వు. ఎందుకు అదేనే చూడు, ఈ టన్ను రెండేళ్ళ తిట్టని దానిలో పోయి ఓ ఓ ఓ ఏనా నాడుతున్నావా? ఎట్ట నాడుతున్నావు? బా నాటు. అబ్బా ఎంత పద్ధతి నాడుతున్నాడు అబ్బా నా కొడుకు చిన్న చిన్న చేతులతో. అంతే చూడు సబ్బు, తల్లిదండ్రులు ఏ పని చేస్తే పిల్లడు అదే పని చేస్తారంట. నాటనా నాటనా ఆడ పెట్టాడు సాల్లో. బా చేసినావు లేబ్బా, నువ్వే ఇంకా నన్ను అంటున్నావు కానీ సో మొత్తానికి అయితే బాగా అంటే బాగా నాటేస్తుంది మా సుబ్బు గారు. ఇప్పుడే నాట నాడుతున్నావా? మట్టికాయ ఫ్రెండ్స్, ఇందాక చిక్కుడుకాయ నాటింది, ఇప్పుడు మట్టికాయ నాటుతుంది. ఆడ బూర్సలు చూడు విత్తనాలు, విత్తనాలు బూర్సపోతే మొలకరావు. చేసే పని నీట్గా నిబ్రంగా పద్ధతిగా చేసుకోవాలా. వర్షాతకు పోయి ఓ నువ్వు అన్నీ నాటాయి. ఏంది ఇట్టిట్టు తీసినావు? అవునే పాదులు ఇట్టిట్టు తీసుకుంటే దండిగా వచ్చాయి కదా. అట్టట్టు నీళ్ళు అట్ట వస్తాయని అన్ని తిక్క గొర్రె. ఏం కాదు ఇటైతే ఎన్నిసార్లు పడుతుంది తెలుసా? దగ్గర దగ్గర 20 సార్లు పడదు ఇట్టిట్టు అయితే. చేసే పైన పెడితే అన్నిట్ల కింద వచ్చాయి. పైన అట్ట పోతాయి దావంపటి. ఇంక ఇప్పుడు ఎట్ట పోతాయి నీళ్ళు? అదే కదా అప్పుడు కూడా పోయేది. బో విత్తనాలు అన్ని కింద వేసిన ఫ్రెండ్స్. ఇక్కడ అయ్యేంటి అవి చాలా చిన్నగా ఉంటాయి మొక్కలు, దండి కోసుకోవచ్చు నువ్వు. వా నీ కూతురు రోడ్డు యుద్ధం చేస్తుంది. రే ఎవరే ఏం చేస్తున్నావురా? ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. సో ఇక్కడైతే మేము గార్డెన్ అయితే తయారు చేస్తున్నాం. ఫస్ట్ నేనంతా వాటర్ పట్టేశాను సాళ్ళకు మెయిన్గా. ఇప్పుడు దీని ఇతరం నాటితే మొలసిపోద్రా? మొలచ్చుది, తడింది కాబట్టి కదా. నీళ్ళు కట్టను నెమ్ముంది కాబట్టి నీళ్ళు 2 రోజులు కట్టుకునే ఏం కాదు. బాగా అబ్బా మీ బాబాయ్ చెప్పినట్టు అంటే నా చేను మొలకొచ్చినట్టే.
నక్షత్రం వచ్చిపోతుంది. సన్న మొలకలన్నీ సిక్కుడుగా అవుతున్నాను. అవి మట్టికి అవుతున్నాను. సల్లు మొలచ్చాయనండి. అయ్యే ఎట్టుండేరా కాకరకాయ చెట్లాడా? అంతెత్తుండయా? ఏందా ఈ సార్ పెద్దగా ఉండే కదరా తొందరగా. అయ్యే నాలు పడుతుంది దండిగా ఒకరాలి. అందుకే ఆయన ఇటు ఇంటికా నాటుకుండేది మీరు కదా. ఆ వారమ్మ నాటాల అప్పుడు అక్కడ పందిరి వేసుకోవచ్చు కదరా. అక్కడ ఈ వారమ్మ నాటాల కదా. అక్కడ అదే రాంగ్ ఇక్కడ వారమ్మట నాటి ఆడ నాటి అక్కడ పందిరేసి ఇంకా పందిరికాయలు వేయచ్చు. కాకరకాయలు కదా ఆ పనే చేయాలి. ఆడ చక్క కొట్టి పోదే ఆడ ఆడ నాటాల. అక్కడ వద్దురు ఆ పక్క గోవా గోంగూరేస్తా. ఏదేమైనా ఇప్పుడు ఇంక చీరలు కట్టేయాలి దీని చుట్టూ. హలో ఏం చేస్తున్నారా? సిరిగా వెళ్ళాము అక్క. మీ ఊర్లో చేసుకోవచ్చు రాడా. అక్కడ అంకనగాడ ఇంట్లోకి వెళ్ళి గోవాకు ఆకుకూరలు అయితే వెళ్తారు. కనపరాకుండా వాళ్ళని 2 రోజుల నుంచి వాడు అందుకే అట్ట చూచాడు. ఎవరు రబ్బ ఏమి పెట్టచ్చుంది అని అడగను. నేను పనులు నువ్వు పాత అన్నవే ఇవన్నీ చుట్టూ చుట్టూ తీరాదో అదుడు మట్టబడింది. నీ కంట ముందే నిద్ర కూరగాయ అలాటుకుంటున్నా. సొరకాయ లేదు షేలు ఉంది కానీ అట్ట కొట్టు నీళ్ళు తల్లి చిన్నారు తల్లి కొట్టు తల్లి పూల మొక్క అంటది. ఎవరు నాటింది? ఎవరు నాటింది? కమ్ముకున్నందు కమ్ముకుండు. నాటినవా? అవి నీళ్ళు పోనీకా? కట్టగుడు నాటుకోవచ్చు. సరే అంత కట్టేస్తున్నావేమో మళ్ళా దగ్గరగా ఆనుకోనేయకుండా కట్టాడు వాడు. రేపు అంకణం అంత మట్టి అయిపోయాలట. చక్కగా ఇరా కట్టా. సొట్ల సొట్లగా వచ్చిన ఉమ్మ ఏడు కట్ల అవుతుండడు. రేపు తొక్కాక నందు నువ్వు ఎట్రా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మేము బోధలు అయితే కొట్టేసినాము. ఎప్పుడైతే కట్టా షేర్తోనే దారాలతో కట్టాలి. దాంతో కట్టచ్చు.
అక్కడ సియర్ పక్కన కురా ఈ సందలస్ బాగా చేయమనే కంపేయాలడ ఆ కంపేసుకోవాల ఆ కంపేయాలడ ఇక్కడ తల్లి దన్ని లిగ్గు ఈ సియర్ కింద సిరా ఉంగరంతట రాగు సిరా ఈ చుంగుట్ లిగ్గు పినితా లిగ్గినగా నటకతవడా పెంచి వడలే ఉండ ఉంటదలే పిన్న ఓట్ పనుంగ ఏ సియర సవన్ సిగినట్టుందా ఏమో అబ్బా చిన్న సియర రసామి అమ్మ పెద్ద సియర తీసుకొని నాకు చిన్న సియర అందరూ ఇంత చిన్న కొన్ని సియర ఇది నన్ను అడిగితే సియరల మడగలను మాస్ పైన నేను కోళ్ళు అందుకు రాకుండా చీరలు కట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కోళ్ళు వచ్చాయంటే మొత్తం బూదులన్నీ పురుగులు ఉంటాయని చిలికేస్తాయి మొత్తం విత్తనాలు ఏం మొలక రానియో మొలక వచ్చినప్పుడు మొలకగా మొత్తం పెరుక్కొని తింటాయి కుక్కలు కూడా రాకూడదని పెడుతున్నారండి అయ్యో ఫ్రెండ్స్ చిన్న చిన్న కుక్క పిల్లలు అన్నీ ఉన్నాయి ఆ వాళ్ళు ఈ పక్కకు రాను ఇతలు వేసుకో పినిత పెంద పిన్న పిన్నె ఆటు పక్క ఒక చీర కావాల ఆడికి సాలకు వచ్చింది అది కింద అడ్డాడి కింద తప్పుంది బొక్క వెళ్ళదు కదా ఆ షీరకి ఇలా అయితే బొక్క పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం అయితే అట్లా చెక్కేయాలి చెక్కిచ్చి గాలికైనా ఆడికైనా పోదు దీనికి అంటే మొలక రావు సుబ్బు కొన్ని విత్తనాలు వాళ్ళు ఇచ్చిన విత్తనాలు కొన్ని మొలకలు రావు అర్థమవుతుందా ఏ అంత పైన చెట్ట సైడ్కి వెయ్యి నీళ్ళందావు ఓ చచ్చిపోకూడదు బాగా నాటాలను ఆడ కాదు కట్టకు నాటు కట్ట కట్టకు నాటు సో మొత్తానికి అయితే ఇప్పుడు బెండకాయ విత్తనాలు నాడుతుంది మొత్తం ఎన్ని రకాలు నాడుతున్నావు సుబ్బు 10 రకాలే ఉన్నాయి అన్నీ ఉండాలి సుబ్బు కానీ ఇక్కడ నాటు అటు సైడ్కి నాటామంటే నీళ్ళు పిలుచుకుంటుంది అన్నమాట పైన కొండ మీద నాటకూడదు ఎప్పటికీ గుర్తుపెట్టుకు విత్తనాలు నువ్వు ఆ పక్క కూడా ఒకసారి వేసుకోవచ్చు బెండకాయలు తీసుకాక వింగా ఇంకమ్మ నాడుతుందిలే నువ్వు గమ్ముగుండు ఇంకా సాలే నాన్న నువ్వు నువ్వు నాటాగలే మొత్తానికి అయితే నేను ఇంకా ఇప్పుడు వచ్చేసి చిక్కుడుకాయ బెండకాయ మట్టికాయ బెండకాయ మట్టికాయ విత్తనాలు నాటే అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ టమాటో నారు వేసుకోవాలి వేసిన తర్వాత మొలక వచ్చినట్టు అక్కడ నాటుకోవాలన్నమాట పచ్చిమిర్చి అయితే లేదు ఇది వచ్చేసి కొయ్యటాకు ఇక్కడ కొంచెం నీళ్ళు కట్టి ఇక్కడ ఏంటంటే ఈ ప్లేస్ ఓన్లీ ఆకుకూరలకే ఇవి కూడా వద్దుమా బుడంకాయ దోసకాయలు అవి బుడంకాయలు కాదు దోసకాయలు అవి దోసకాయలకు బుడంకాయలు తేలలేదు బుడంకాయలు కూడా ఉంటుంటాయి తెలవలేదు ఏం లేదు నువ్వు ఎడబెట్టరు దాన్ని వానికి పని నేర్పి వాడు పని చేసే ఉత్సాహం ఉన్నాడు అని పని నేర్పియాల నువ్వు మీ దాని చెప్పండి ఇంకా ఓరస్ చేయాలి
చూడండి ఫ్రెండ్స్ నా అందుకని చెడగొడతాను నేను మంచిగా పని నేర్పిమంటే ఓకే ఫ్రెండ్స్ మిగ్గిన మా కూరగాయలు మా గార్డెన్ చేసే అప్పుడప్పుడు ఎట్టుకుండలేదు సుబ్బ అంత రోజులు ఆపలేం కానీ సో మా వీడియో రోజుకి ఇంత గార్డెనింగ్ చేస్తుంది అన్ని బ్లాగ్స్ మాదిరి రోజు చేసి పని చేసి పెడదాం కాకరకాయలు తడకకు తడకకి తడకకి వీడియో ఇచ్చేట ఎందుకు చచ్చిపోతాయి నాటేసింది ఒక ప్యాకెట్ ఈడు మరి ఆశాదులు అయిపోయింది ఇంట్లోకి పనన ఆ మొక్కలు పెరిగినాక మట్టి కాదు.